హాయ్, గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జై సాహో. మా డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి కంగ్రాచులేషన్స్, అండ్ సుజీత్ గారికి ఫస్ట్ కంగ్రాచులేషన్స్, అండ్ యువీ ప్రొడక్షన్స్. వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవాలి ఫస్ట్. అంటే 350 crores పెట్టారు, అండ్ మన డార్లింగ్ మీద పెట్టారు కాబట్టి డబ్బులు వచ్చేస్తాయి. ఈ సినిమా చూశాను, నాకు చాలా బాగా నచ్చింది సినిమా. ఇంటర్నేషనల్ స్టాండర్డ్, మన తెలుగు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కి వెళ్తుందని చాలా గర్వంగా కూడా అనిపించింది. అంత బాగుంది. నేను నా ఫ్రెండ్స్ గ్యాంగ్ వెళ్ళాము, అండ్ వాళ్ళందరికి కూడా బాగా నచ్చింది. ఇక్కడ నేను వీడియో పెట్టడానికి ఒక రీజన్ ఉంది. జనరలీ నేను రియాక్ట్ అవ్వడం ఆపేసా కొన్ని విషయాలకి, వీడియోలు చేయడం చాలా తక్కువ చేశా. బట్ ఎందుకో పెట్టాలనిపించింది, ఎందుకంటే మనసు నుంచి బాధ అయింది. నేను చాలా పాజిటివిటీ గురించి మాట్లాడుతుంటా. అయితే నేను ఇక్కడ సెలూన్ లో ఉన్నాను, హెయిర్ కట్ చేసుకుందాం వచ్చాను. అయితే జనరల్గా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే బాగా పరిచయం, టాక్ ఆఫ్ ది టౌన్ సాహో కాబట్టి ఎలా ఉంది అది ఇది అంటే బాగుంది అని చాలా మంది అన్నారు. ఒకరు వచ్చి బాగాలేదన్న అని అన్నాడు. ఎందుకు భయ, ఏం నచ్చలేదు అని అన్నా. అయితే ఏమన్నా అసలు తలనొప్పి అంట అన్నాడు. ఏం బాగా నచ్చలేదు సినిమా అంటే నేను చూడలేదు అన్నాడు. చూడలేదా సినిమా, మరి ఎట్లా చెప్తున్నావు బాగాలేదని? అండ్ అట్లా అంత ఖచ్చితంగా చెప్పొద్దు కదా చూడనప్పుడు అని. లేదన్నా, యూట్యూబ్ లో చూసిన రివ్యూ బాగాలేదని రాశాడు. ఎవడో ఏదో పెడితే నువ్వు దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి సినిమా చూడకుండా బాగాలేదు అని చెప్పడం ఏంటో నాకు అర్థం కాలేదు ఫస్ట్. సో బేసికలీ ఇతన్ని తప్పు అనలేను. ఎవరైతే రివ్యూస్ పెడుతున్నారో, పెద్ద పెద్ద హెడ్డింగ్స్ పెట్టి పెడుతున్నారో, యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఆ హెడ్డింగ్స్ ఏ కనబడి దాని లోతుకెళ్ళి చూడాలనుకుంటున్నాను. అండ్ సినిమా అందరికి నచ్చాలని లేదు డార్లింగ్. ఎవరో ఇద్దరు ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు, నచ్చలేదని చెప్తారు. వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. జనరలీ జనాలు తప్పన, ఎవరైతే మీడియాలో ఉండి యూట్యూబ్ ఛానల్ రన్ చేసి 10 మందికి చెప్తారో వాళ్ళు తప్పు. మన తెలుగు సినిమా స్థాయిని పెంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి వెళ్ళి యాక్షన్ సీక్వెన్సెస్ ఏంటి, ఆ ఆర్టిస్ట్ ఏంటి, వాళ్ళ యాక్టింగ్ ఏంటి, అవన్నీ చూసుకుంటూ ఎవరో ఒక్కడు ఏదో 1000 మందిలో ఒక్కడు సినిమా నచ్చలేదంటే అట్లాంటి హెడ్డింగ్లు పెట్టి యూట్యూబ్లో ఏవో ఛానల్స్ క్రియేట్ చేసి పెడుతున్నారు. కొంచెం కామన్ సెన్స్ డార్లింగ్, కొంచెం కామన్ సెన్స్, పాజిటివిటీ పెంచుదాం. మన కోసం, మన ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళు 2.5-3 సంవత్సరాలు కష్టపడ్డారు కదా. ఒక్క అంటే నువ్వు పాజిటివ్ పెట్టకపోయినా సరే నెగిటివ్ మాత్రం పెట్టి ఇట్లా వీళ్ళందరిని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. అది నాకు అనిపించింది. అంటే ఎన్నో రోజుల నుంచి అనిపించింది యూట్యూబ్ ఛానల్స్ వల్ల ఆ లైక్ల కోసం, వ్యూస్ కోసం ఏవేవో రాసి పెడుతున్నారు. ఇది చాలా తప్పు, ఇది చాలా అంటే చాలా తప్పు. ఈ నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది దీనివల్ల. సినిమా చూడకుండా బాగాలేదని చెప్తున్నాడు. ఇద్దరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా చాలా మంది. మనసు నుంచి చెప్తున్నాను, ఎందుకంటే నెగిటివిటీ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. సో నేను మంచి సినిమా అభిమానిని, అండ్ తెలుగు వాడిగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. అండ్ తెలుగు స్టాండర్డ్, తెలుగు సినిమా స్టాండర్డ్ నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళింది, చాలా గర్వపడుతున్నాను. సో దీన్ని కూడా తప్పు పట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు, తప్పు పట్టండి. మనసు నుంచి చెప్తున్నాను, సాహో సినిమా బాగుంది, నాకు నచ్చింది, మీరు చూడండి. సినిమాని బతికిద్దాం, చూసి బతికిద్దాం. చూసిన తర్వాత నచ్చకపోతే మీరు పొయ్యేటివి 200 రూపాయలు 300 రూపాయలు అంతే అండి. కానీ ఇట్లా పక్క వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయకండి. ఆల్రైట్, సో ఆల్ ది బెస్ట్. దీన్ని తప్పు పడకండి. నేను చెప్పే మాటని అర్థం చేసుకుంటే మీకే అర్థం అవుతుంది, సినిమా తీయడం ఈజీ కాదు, చాలా కష్టం. ఓకే, జై సినిమా, జై తెలుగు సినిమా. ఎవరైతే ప్రభాస్ మూవీ సాహో సినిమా బాగాలేదు అంటున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను, మీరు సినిమా చూసారో లేదో నాకు తెలియదు, కానీ మీరు చెప్పే చెత్త ఉంది చూడు, అది మాత్రం నిజం కాదు. ఇది నిజంగా అయితే మీరు చెప్పినంత అబద్ధము. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా రొమాంటిక్గా స్లో మోషన్లో జరిగినా కూడా మూవీ చాలా బాగుంది, ట్విస్టులు చాలా ఉన్నాయి. సెకండ్ హాఫ్ అయితే ఎవరు కనీసం పేరు కూడా పెట్టలేరు. మీ మొహాలకు అది తీయడం చేత కాదు, కనీసం చూడడం కూడా చేతన ఇస్తే బాగుండని నా ఉద్దేశము. అనవసరంగా నెగిటివిటీ స్ప్రెడ్ చేయకండి, సినిమాని బాగాలేదు అది ఇదని చెప్పకండి. ఒకళ్ళు ఎదిగితే చూడలేని జనం మనోళ్ళు. ఒక తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇంతవరకు ఎవరు అలా వెళ్ళినోళ్ళు లేరు, ఒక్క మన ప్రభాస్ తప్ప. దయచేసి అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి. ఇంతకన్నా ఏం చెప్పాలనుకోవట్లేదు, సినిమా మాత్రం చాలా బాగుంది, బ్లాక్ బాస్టర్ అని కంటే ఇంకా ఎక్కువే అని చెప్తాను నేను.
అలాంటి యాక్షన్ మూవీ మన తెలుగులో ఎవ్వరు, ఏ డైరెక్టర్ ఎప్పుడు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.